గజ్వేల్ మోడల్ గా రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేస్తామన్నారు మంత్రులు మున్సిపల్ ప్రజా ప్రతినిధులు. సీఎం ఆదేశాలతో గజ్వేల్ లో అభివృద్ధి పనులు పరిశీలించింది మున్సిపల్ బృందం. ఇంటిగ్రేటెడ్ మార్కెట్ సదుపాయం, వైకుంఠధామం, పార్కులు బాగున్నాయన్నారు నేతలు. మున్సిపల్ సదస్సు ముగిసిన తర్వాత గజ్వేల్ పర్యటనకు వెళ్లారు మంత్రులు, మున్సిపల్ ప్రజా ప్రతినిధులు. ముందుగా సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం సింగాయపల్లి ఫారెస్ట్ నర్సరీని సందర్శించారు. అక్కడ అధికారులు ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్ ను చూశారు. చెట్ల పెంపకం, పార్కుల అభివృద్ధిని ప్రజా ప్రతినిధులకు వివరించారు అధికారులు. సింగాయపల్లి ఫారెస్ట్ పార్కును సందర్శించిన తర్వాత గజ్వేల్ ఇంటిగ్రేటెడ్ మార్కెట్ కు వెళ్లారు ప్రజా ప్రతినిధులు. అక్కడ వసతుల్ని పరిశీలించారు. వెజ్ నాన్ వెజ్ మార్కెట్లను సందర్శించారు. ఇంటిగ్రేటెడ్ మార్కెట్ అంతా కలియదిరిగారు. వ్యాపారులతో మాట్లాడారు. మంత్రి హరీష్ రావు మున్సిపల్ ప్రజా ప్రతినిధులకు చేనేత చీరలను అందించారు. ఇంటిగ్రేటెడ్ మార్కెట్ లో మంత్రులు కూరగాయలు కొనుగోలు చేశారు. ఈ సందర్భంగా మంత్రులతో సెల్ఫీలు దిగేందుకు పోటీపడ్డారు ప్రజా ప్రతినిధులు. వెజ్ నాన్ వెజ్ మార్కెట్ల పరిశీలన తర్వాత వైకుంఠధామంను సందర్శించారు అధికారులు, ప్రజా ప్రతినిధులు. గజ్వేల్ ఇంటిగ్రేటెడ్ మార్కెట్ అద్భుతమన్నారు మున్సిపల్ ప్రజా ప్రతినిధులు. తమ పట్టణాల్లోనూ ఇలాంటివి ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తామన్నారు. ఈ గజ్వేల్కి రావడం మాకు చాలా సంతోషంగా ఉంది. సీఎం గారు ఏది ఆలోచించినా కూడా చాలా వినూత్నంగా ఆలోచిస్తారు. ఈ ఇంటిగ్రేటెడ్ మార్కెట్ చూస్తే అసలు ఎంత బాగుందో, మా ప్రతి ఒక్క జిల్లాకి కూడా ఇటువంటి ఇంటిగ్రేటెడ్ మార్కెట్ పెట్టుకోవాలి అనేటటువంటి స్ఫూర్తిని కలగజేశారు. మాకు చాలా బాగుందండి. నాన్ వెజ్ వెజ్ వేరువేరుగా ఉన్నాయి. ఒక సమానమైనటువంటి ఎత్తులో ఉండటం వల్ల బ్యాక్టీరియా కూడా ఫామ్ కాకుండా ఉంటుంది. చాలా బాగుందండి. అసలు ఫారెన్ లో ఉన్నామా అన్నట్టుగా అనిపించింది ఒకసారి. గజ్వేల్ మోడల్ గా తమ నియోజకవర్గాల్లో అభివృద్ధి పనులు చేస్తామన్నారు మంత్రులు. గజ్వేల్ లో ప్రజలకు కావాల్సిన అన్ని సదుపాయాలు కల్పించారని తెలిపారు. ఎంతో నీటిగా ఉన్న ఇంటిగ్రేటెడ్ మార్కెట్లు అన్ని జిల్లాల్లో ఏర్పాటు చేస్తామన్నారు. ఈ సమీకృత కూరగాయల మార్కెట్ చూస్తే నిజంగా కళ్ళు తిరిగిపోతున్నాయి. బ్రహ్మాండంగా ఉన్నది. క్రమపద్ధతిలో వెజిటేరియన్, నాన్ వెజిటేరియన్, మరి ఫ్రూట్స్, ఫ్లవర్స్ అన్ని దేని దానికి బాగా అందరు కూడా సంతోషపడే విధంగా ఉంది. ఇదే విధానంతో 33 జిల్లాలలో హైదరాబాద్ మినహాయించి మిగతా అన్ని జిల్లాలలో ఈ విధంగా వచ్చినట్టయితే ఒక పరిశుభ్రతగా బ్రహ్మాండంగా ఫ్రెష్ తాజా కూరగాయలు కానీ పండ్లు కానీ పువ్వులు కానీ అన్ని రకాలుగా మనకు వస్తువులు ఇక్కడ దొరికే కార్యక్రమం ఉంది. నిజంగా కూడా మంచి నిర్ణయం తీసుకుని ముఖ్యమంత్రి గారు నిర్మాణం చేయడం జరిగింది. గజ్వేల్ ఇలా కూరగాయలకు సంబంధించిన కానీ పూలు కానీ పండ్లు కానీ మటన్ కానీ చికెన్ కానీ ఈ రకంగా కౌంటర్స్ ఏర్పడడం వల్ల తినే ఆహారం ప్రతిదీ కూడా కల్తీ జరుగుతూ ఉంది. ఇది దీనివల్ల జరుగుతుంది కాబట్టి ఈ రకమైనటువంటి ప్రతి జిల్లాలో ప్రతి తాలూకా హెడ్ క్వార్టర్లో ఎక్కడ కూడా ఈ రకమైనటువంటి ఏర్పాటు చేసుకోవాలనే తోటే ఈ రకంగా యావత్ తెలంగాణ రాష్ట్రంలో కూడా చేయాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారు మాకు ఇక్కడికి విజిట్ పంపడతారు. పర్ఫెక్ట్ గా ఒక సిస్టమ్ గా హైజీనిక్ గా ప్రజలకు ఎట్లా అవసరమో ఒక అమెరికాల లండన్ లా అట్లా ఉన్నట్టుగా మన గజ్వేల్ ఉన్నది. మా సీఎం పెద్దలు కేసీఆర్ గారు ఈ రోజు మా చైర్మన్ లకు గాని మా ఎమ్మెల్యేలకు గాని మంత్రులకు గాని అదే చెప్పిండు. ఏదంటే ఏదైతే గజ్వేల్ ఉందో గ్రేవ్యార్డ్ గాని డంపింగ్ యార్డ్ గాని మార్కెట్ గాని ఇవన్నీ కూడా ప్రతి నియోజకవర్గంలో ఉండాలి. తెలంగాణలో 119 నియోజకవర్గాలు ఉండాలి. చివరగా గజ్వేల్ అర్బన్ పార్క్ ను పరిశీలించారు మంత్రులు, ప్రజా ప్రతినిధులు. పార్క్ లోని ఓపెన్ జిమ్ లో వ్యాయామాలు చేశారు. గజ్వేల్ పర్యటనకు వచ్చిన అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలపడంతో టూర్ ముగిసింది. అక్కడి నుంచి నేరుగా బస్సుల్లో స్వస్థలాలకు వెళ్లారు ప్రజా ప్రతినిధులు.